प्रणमामि गणनायकम् प्रणमामि गणनायकम् वरदायकम् प्रणमामि गणनायकम् अपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। ఎవరు భూతగణములకు అధిపతి అయి ఉంటాడో వాడికి మిగిలిన వాళ్ళందరూ నమస్కారం చేస్తారు। అందుకే భూతాధిపం, భూతగణములకు అధిపతి ఎవరు అంటే గణపతి। గణములకు అధిపతి కనుక మిగిలిన గణములన్నీ కూడా ఆయనకి నమస్కారం చేస్తారు। ఇక ప్రయత్నం లేకుండానే మిగిలిన గణములకు కూడా ఆయన అధిపతి। అందుకే గణేష, గణాధిపతి, గణాధ్యక్ష, వినాయక అని పేర్లు। వినాయక అంటే వి అంటే విశిష్టమైన నాయకుడు, నాయకుడు అంటే ముందుండి నడిపించాలి, వెనక్కి చూసుకుంటూ ఉండాలి। ఎవడు తన వెంట వెడుతున్న వాళ్ళని నడిపించగలిగినటువంటి వాడై ఉంటాడో, ఎవడు అటువంటి సమర్థత కలిగిన వాడో వాడు వినాయకుడు। అందుకు ఏనుగు ముఖంతో ఉంటాడు। భాద్రపద మాసంలో ఎందుకు పూజ చేస్తారంటే, ఒకటి భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి నాడు వరసిద్ధి వినాయకుని యొక్క అవతారం ఆవిర్భవించింది। ఒకసారి వినాయకుడికి నమస్కారం చేసి కార్యం మొదలు పెడితే దాన్ని సాధించడానికి కావలసినటువంటి దారి ఆయన చూపించేస్తాడు, ఆయన నడిపించేస్తాడు। అందుకే వినాయక అని పేరు। వినాయక అంటే విశిష్టమైనటువంటి నాయకుడు, అంత గొప్ప నాయకత్వము ఉన్నటువంటి వాడు కనుకనే ఆయన కేవలము ఒక్క నమస్కారము చేత ప్రీతి పొంది మనని గమ్యం చేర్చడంలో మనకి బహుధా ఉపకరిస్తాడు। అంత గొప్ప స్వరూపము కలిగినటువంటి వాడు అటువంటి విఘ్నేశ్వరుడు, గణాధిపతి। ఆయనని ఎవరు నమ్ముకుని ఉంటారో వాళ్ళకి ప్రతిబంధకాలు కూడా రాకుండా ఉంటాయి। అలాగే విఘ్నేశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయనకి 16తో సంబంధం। పూజ అంతా 21 మీద నడుస్తుంది। 21 పత్రులు, 21 ప్రధాన నామాలు, 21 రకమైనటువంటి ప్రకృతులు వీటి మీద నడుస్తాడు। ఆయన గురించి ప్రతిరోజు ఇంట్లో 16 నామాలు చెప్పాలి। మీరు ఏ పని చెయ్యండి, ఆ 16 నామాలు చెప్పకుండా రోజు ప్రారంభం కాకూడదు। అందుకే దేవాలయంలో కూడా మొట్టమొదట ఏ శ్లోకంతో మొదలు పెట్టాలి అంటే ఆ శ్లోకంతోనే మొదలు పెట్టండి అని చెప్పింది శాస్త్రం। సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష బాలచంద్రో గజాననః వక్రతుండశోపకర్ణో హీరంబస్కందపూర్వజః షోడశైతాని నామానీయపటే చుణుయాదపి విద్యారంభే వివాహీ చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే అని ఆ శ్లోకంలో ఎంత స్పష్టంగా చెప్పారంటే, విఘ్నేశ్వరుడివి 16 నామాలు చెప్పారు। సుముఖః, సుముఖ ఏకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుః గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండః సూర్పకర్ణో హీరంబస్కందపూర్వజః 16 నామాలు, షోడశైతాని నామాని ఈ 16 నామాలు తప్పకుండా షోడశైతాని నామాని ఎప్పటే చుయాదపి ఇవి తప్పకుండా చదివి తీరవలసినదే, ప్రతి వాళ్ళు ఈ శ్లోకం చెప్పవలసిందే। ఒకవేళ ఏ కారణం చేతనైనా మేము ఈ 16 నామాలు ఉన్న శ్లోకాన్ని చెప్పలేమండి, ఈ 16 నామాలుగా రాసుకునైనా చదవాలి, ఒకవేళ మాకు చదవడం కూడా రాదండి, నోరు తిరగదు అంటే ఎప్పటేత్తు శృణుయాదపి కనీసంలో కనీసంగా చదువుతున్నప్పుడు వినడమైనా జరగాలి। ఇంట్లో ఇది చదివేవాడు లేక వినేవాడు లేకపోతే విఘ్నములు వస్తాయి। అందుకని ఎప్పటే చుణుయాదపి విద్యారంభే వివాహీచ ప్రవేశే నిర్గమే తథా ఎప్పుడెప్పుడు చదవాలని చెప్పారు ఈ శ్లోకాన్ని అంటే, ఇది ప్రతిరోజు చదవాలి। విద్యారంభే సాధారణంగా ఒక సంస్కారం ఉంటుంది, అక్షరాభ్యాసము అంటాం। అక్షరాభ్యాసం చేసేటప్పుడు
మొట్టమొదట ఏది చెయ్యాలి అంటే ఈ 16 నామాలతో విఘ్నేశ్వరుడికి పూజ చేసి విద్యారంభం చెయ్యాలి. ఇంకొక రహస్యం ఏమిటంటే అందులో బ్రహ్మచారిగా ఉండడం మొదలుపెట్టినప్పుడు అసలు బ్రహ్మచర్యాశ్రమ ప్రారంభం దేనితో అంటే ఈ నామాలతోటే మొదలుపెట్టారు. విద్యారంభే అంటే విద్య నేర్చుకోవడం అన్నది ఎప్పుడు మొదలు? యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళైతే ఉపనయనం చేసి గాయత్రీ మహామంత్రాన్ని ఉపదేశం చేసిన తర్వాత గురువుగారి దగ్గరికి పంపిస్తారు. ఉపనయన సంస్కారం లేకపోతే అక్షరాభ్యాసం చేసిన తర్వాత చదువుకోవడానికి పంపిస్తారు. ఉపనయనం చేసిన లేదా అక్షరాభ్యాసం అనుకోండి, బ్రహ్మచర్యం ప్రారంభమైంది కాబట్టి బ్రహ్మచర్యాశ్రమం ప్రారంభమైతే పెళ్ళి కాని పిల్లలు కూడా దాని ప్రారంభం నుంచి ప్రతిరోజు ఏది చదవాలి ఇది చదవాలి. విద్యారంభే తర్వాత వివాహేచ, బ్రహ్మచర్యం ఎప్పుడు ఆగిపోతుంది? పెళ్లి చేసుకుంటే. వివాహం అయిన తర్వాత కూడా ప్రతిరోజు ఇది చదవాలి. ప్రవేశే నిర్గమే తథా, ఇది కానీ ఒక్కసారి చదువుకుంటే ఎప్పుడెప్పుడు విఘ్నములు రాకుండా ఉంటాయి. అంటే ప్రవేశే నిర్గమే తథా, లోపలికెళ్ళినప్పుడు బయటికి వచ్చినప్పుడు. ఏమిటి దాని అర్థం? ప్రవేశే అంటే లోపలికెళ్ళడం, నిర్గమే అంటే బయటికి వెళ్ళిపోవడం. లోపలికెళ్ళినా బయటికి వచ్చినా విఘ్నం లేకుండా ఉంటుంది. మీరు ఒక్కటి జాగ్రత్తగా గమనించండి, బయటికి వెళ్ళిన వాడు లోపలికి రావాలి, లోపలికి వచ్చిన వాడు బయటికి వెళ్ళాలి. అంటే దాని అర్థం ఏమిటి? శరీరం ఆరోగ్యంగా తిరుగుతోంది, కార్యాలు సాధిస్తుంది. లోపల నుంచి బయటికి వెళ్ళినా, బయట నుంచి లోపలికి వెళ్ళినా, బయటికి వెళ్ళిన వాడు మళ్ళీ లోపలికి రాకుండా, లోపల నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ లోపలికి వచ్చేటట్టు ఏ విధమైన ప్రతిబంధకాలు లేకుండా రోజు మొత్తం మీద కాపాడేది ఏది అంటే ఒక్కసారి ఓ శ్లోకం జరిగితే ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు. సంగ్రామం చేస్తే అంటే యుద్ధం చేస్తే చదవాలి. సర్వకార్యేషు, ఈ పని ఆ పని అని లేదు. విఘ్నేశ్వర పూజ చెయ్యకుండా ఏ కార్యక్రమాన్ని ప్రారంభం చెయ్యవద్దు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.